హాయ్ హలో వెల్కమ్ టు అను ఇంటి వంటలు. ఇప్పుడు మనము ఆలూ తాలింపు చేసుకుంటున్నాము. దానికి కావాల్సినటువంటివి ఆలు, ఉర్లగడ్డలు వల్చి ఉడకబెట్టేసి పొట్టు తీసి పెట్టుకున్నాము. ఐదు పచ్చిమిరపకాయలు దీన్ని మధ్యలో కట్ చేద్దాము. ఇవి ఆలు కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలి. అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాము. పచ్చిమిరపకాయలు కట్ చేసి ఐదు వేసుకోవాలి. తెల్లవాయలు చిన్న గడ్డ ఒక 8-9 కాయలు ఉంటాయి, అవి వేసుకోవాలి, వల్చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కొబ్బరి చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి. అర్ధ స్పూను ధనియాల పొడి, అర్ధ స్పూను పసుపు, మిక్సీ కాల్చుకుందాం. ఇవి పచ్చిమిరపకాయలు వేసినాం కదా, దానికోసం కొంచెం ఉప్పు వేస్తున్నాను అసలు ఉడకకుండా ఉండడానికి. మిక్సీ కాల్చుకుని ఇదంతా ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాము, స్టవ్ వెలిగించుకుందాము. దీంతో ఒక గరిట పోసి కొంచెం వేసుకోవాలి. ఎర్రగడ్డ వేసుకోవాలి. ఒకటి ఎర్రగడ్డ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఫ్రై కావాలి ఇవి ఎర్రగడ్డలు. కరేపాకు వేయాలి, ఒక 2 రెమ్మలు కరేపాకు.
మసాలా ఆడించి పెట్టుకున్నాం కదా, మసాలా పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకోవాలి. టమోటా ఒకటి, టమోటా వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. అర్ధ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. కొంచెం ఒక 3 మినిట్స్ బాగా ఫ్రై కావాలి. కట్ చేసి పెట్టుకున్న ఉర్లగడ్డలు వేసుకోవాలి. ఆలు బాగా మసాలా అంతా పచ్చేంత వరకు కలపాలి. మీడియంలోనే పెట్టుకోవాలి, గ్యాస్ పెట్టుకొని చేసుకోవాలి. దగ్గర పడింది వరకు ఉడికించుకొని ఆఫ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసి ఇచ్చిపెట్టేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఉల్లగడ్డలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది, అంతగా ఎక్కువ ఫ్రై అనవసరం లేదు. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాము. కొంచెం సాల్ట్ వేద్దాము.
స్టవ్ కట్ చేద్దాము. కరువు వేస్తున్నాము. పది 15 నిమిషాల్లో అయిపోతుంది ఆలూ తాలింపు. మీకు కూడా ఇష్టమైతే ట్రై చేయండి. ఇది చపాతీలకు కానీ రొట్టెలకు కానీ చాలా బాగుంటుంది. మీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.